దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము లీడ్ ఇండియా ఫౌండేషన్ సిఇఓ మేజర్ మధుకర్ కాట్రగడ్డ గారిని కలవబోతున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలోని ఒక మారుమూల గ్రామంలో ఒక వైద్య కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని దేశభక్తితోని ఇండియన్ ఆర్మీలో ఒక ఆఫీసర్గా చేరి ఒక మేజర్ దాకా పనిచేసి తర్వాత వచ్చి అనేక జాతీయ కంపెనీల్లో అద్భుతంగా పనిచేసి ఈరోజు వ్యాపారం చేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ ఈరోజు లీడ్ ఇండియా ఫౌండేషన్కి సీఈఓగా ఉంటూ ఈ భారతదేశంలోని ఇరవై కోట్ల మంది యువతను అద్భుతంగా మార్చాలని ఒక కంకణం కట్టుకున్నారు మేజర్ మధుకర్ కాట్రగడ్ర గారు సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నేను దూబచర్ల అన్న గ్రామం వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది అక్కడ జన్మించాను మీరు అన్నట్టు మా నాన్నగారు మా అమ్మగారు మా పరివారం ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళము మై ఫాదర్ డాక్టర్ కాట్రగడ్డ గోపాలరావు గారు ఈ రోజున ఎనభై తొమ్మిది సంవత్సరాల వారికి మా అమ్మగారు క్రితం సంవత్సరం పోయారు మా అమ్మగారు కాట్రగడ్డ ఇందిరా వారు మెటర్నల్ పరివారం తాతినేని ఫ్యామిలీ నుంచి వచ్చారు అంగళూరు నుంచి మా నాన్నగారు డాక్టర్ అండి వారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్లో డాక్టర్ కింద పనిచేశారు అమ్మగారు హౌస్ వైఫ్ అండి మా నాన్నగారు ఈజ్ అ పర్సన్ హూ ఎపిటమైజెస్ అంటే వారు ఒక నిదర్శనం అనమాట దేనికంటే బీయింగ్ ఆర్డినరీ ఈజ్ బీయింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ అన్నదానికి వారు ఒక ప్రూఫ్ అండి ఒక నిదర్శనం నేను చిన్నప్పుడు అనుకుంటుంటే వాడిని మా నాన్నగారు ఏం పెద్ద పనులు చేయలేదు పెద్ద పెద్ద పనులు ఏం చేయలేదు ఓకే యూనో హీ అఫ్ కోర్స్ రిటైర్డ్ అ సూపరిండెండెంట్ ఆఫ్ అ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ నాకు మెచ్యూరిటీ రావటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థం అంటే వారు ఎప్పుడూ వారి రిక్వైర్మెంట్స్ని లిమిట్లోనే పెట్టుకునేవారండి ఆంబిషస్గా చాలా డిజైర్స్ పెట్టేసేసుకుని ఏదో సాధించేద్దామన్న తపన వారిలో నేను ఎప్పుడు చూడలేదు కానీ చాలా ప్రిన్సిపుల్గా లైఫ్ గడిపారు ఉద్దేశాలతో వాళ్ళు వారు ముందుకు వెళ్ళారు హీఈస్ ఫ్రమ్ అన్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ బీన్ కనెక్టెడ్ విత్ హిస్ రూట్స్ అన్నమాట మేము మచిలీపట్నంలో మా నాన్నగారు ఆరమ కింద పనిచేశారు అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం ఆ రోజుల్లో కూడా ఆయన ఒక బ్రహ్మాండమైన గార్డెనింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంటి బయట మా అందరూ వచ్చి చూస్తుండేవాళ్ళు ఆ గార్డెన్ని మా దగ్గర బఫెలోస్ ఉండే రెండు వారు సొంతగా వాటిని క్లీన్ చేయటము పాలు తీయటము ఇవన్నీ చేస్తుండేవాడు అనమాట వాటిని బయటికి తీసుకెళ్తాము నేను అనుకుంటుండేవాడిని ఆ రోజుల్లో అరే మా నాన్నగారు ఇట్లా ఏం చేస్తున్నారండి ఈ పనులన్నీ ఏం చేస్తున్నారని చెప్పి కానీ ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే హీ లెడ్ అ ఫెన్నామినలీ బ్యూటిఫుల్ లైఫ్ ఆల్వేస్ వాంటింగ్ టు బీ పర్సన్ ఫ్రమ్ ది అగ్రికల్చరల్ ఫ్యామిలీ అండ్ విత్ దోస్ రూట్స్ అనమాట ఈరోజు కూడా అమ్మగారు చాలా లేడీ విత్ అ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పర్సిస్టెన్స్ అండి కాన్ఫిడెన్సు పర్సిస్టెన్సు ఒకటి చేయాలనుకునే దృఢ సంకల్పం వారి మైండ్లో ఉంటాం పిల్లల కోసం ఏమైనా సాక్రిఫైస్ చేయడానికి తయారై ఉంటాము బ్రాడ్ మైండెడ్నెస్ ఇవన్నీ మా మదర్ మాకు చాలా సపోర్ట్ చేశారండి మొట్టమొదట్లో కైకలూరు అన్న గ్రామంలో నాకు చిన్న టౌన్ అండి కృష్ణా డిస్టిక్లో అక్కడ నాకు గుర్తుంది స్కూల్కు వెళ్ళటం ఒక నార్మల్ ప్రైమరీ ఐ మీన్ ప్రైమరీ స్కూలు మా నాన్నగారి హాస్పిటల్ పక్కనే ఉండేది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన అది నాకు కొంచెం గుర్తుంది వర్నాక్యులర్ లాంగ్వేజ్లో చదువుకున్నాను అక్కడ మా నాన్నగారు విజయవాడ పోస్ట్ అయ్యారండి అప్పుడు నన్ను వారు విజయవాడలో మంచి కాన్వెంట్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ కాన్వెంట్స్ అన్నీ మా ఇంటికి దూరంగా అన్నమాట అందుకని ఇంటి పక్కనే ఒక ప్రగతి నికేతన్ అని ఉంటే నన్ను దాంట్లోకి తీసుకెళ్లారు జాయిన్ చేయడానికి సో ఐ స్టడీడ్ మై ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ప్రగతి నికేతన్ బట్ బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ ఎట్ చాలా బాగా చేశాను నేను సో వాళ్ళు నాకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి మూడో క్లాస్కి పంపించారు వచ్చే సంవత్సరం ఆ తర్వాత మా నాన్నగారు విఎస్ఎన్ జాన్స్ హై స్కూల్ అని చెప్పి గన్నవరంలో అప్పుడే మొదలుపెట్టారండి దాంట్లో నన్ను అడ్మిట్ చేశారు బాగా దూరంగా ఉండేది స్కూలు అప్పుడే స్టార్ట్ అయిన స్కూలు బిల్డింగ్స్ అవి ఉండేవి కావు హట్స్ ఉండేవి దాంట్లోనే మేము చదువుకున్నాము గర్వంగా చెప్పగలను నేను ఐ వాజ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ విఎస్ఎన్ జాన్స్ హై స్కూల్ సెంట్ జాన్సు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుందండి చాలా ఘనంగా చేసుకుంది అప్పుడు నన్ను పిలిచారు గెస్ట్ కింద ఇది ఫ్లాగ్ హాయిస్టింగ్కి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి నేను వెళ్ళి మా స్కూల్తో దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మాట్లాడే ఒక అవకాశం దొరికింది నాకు ఐ ఫెల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సో ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్కూల్ అండ్ టుడే విఎస్ఎన్ జాన్స్ హై స్కూల్ ఒక చాలా మంచి స్కూల్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్లోను అటువంటి స్కూల్లో నేను చదువుకున్నాను ఇప్పుడు ఏమైందంటే సెంట్ జాన్స్ నుంచి మా నాన్నగారికి పోస్టింగ్స్ వస్తున్నాయండి ఒకసారి నుంచి ఇంకో చోటకి సో వారు ఏమనుకున్నారంటే వీడి ఒక కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉండాలి ఎడ్యుకేషన్లో డిస్టబెన్స్ రాకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో వారు ఎవరో చెప్పారు వారికి సనీ స్కూల్ కోరకొండ అని చెప్పి ఒకటి ఉంది విజయనగరం దగ్గర గవర్నమెంట్ ఇన్స్టిట్యూషను చాలా మంచి స్కూలు కానీ చాలా కాంపిటేటివ్ అని చెప్పారు సో మా నాన్నగారు నన్ను దానికి ప్రిపేర్ చేసి నన్ను సనీ స్కూల్కి పంపించారు లక్లీ ఐ గోట్ సెలెక్టెడ్ అండ్ ఐ జాయిన్ ద సనీ స్కూల్ దట్ ఈ సనీ స్కూల్ కోరుకొండ ఇన్ ది ఇయర్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత నాకు ఏడు సంవత్సరాలు నా ఎడ్యుకేషన్ అంతా సైన్స్ స్కూల్లోనే జరిగిందండి దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మా స్కూల్ నుంచి నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్కి వెళ్ళటము అక్కడ సెలెక్ట్ అవ్వటం జరిగింది ఆ తర్వాత నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీ అట్ కడకోసల పూణే అక్కడ నా గ్రాడ్యుయేషన్ చేశాను మాకు ఒకసారి నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా కెరియర్ సెట్ అయిపోయినట్టే అనమాట మిలిటరీలోకి సో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో నేను ఒక మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాను అందరూ అనుకోవచ్చు ఎందుకు మూడున్నర అని చెప్పి అక్కడ ఒక అమోఘమైన ఇన్సిడెంట్ అయింది నాకు లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అనమాట దానివలన నేను ఒక సిక్స్ మంత్స్ అడిషనల్గా ట్రైనింగ్ తీసుకున్నాను ఎన్డిఏలో ఆ తర్వాత నేను ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళాను డెరాడూన్ అక్కడ ఇంకొక సంవత్సరం ట్రైనింగ్ అయిన తర్వాత కమిషన్ ఆఫీసర్ అయ్యానండి నైన్టీన్ ఎయిటీ వన్లో నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కమిషన్ అయ్యానండి అంటే ఆఫీసర్ని అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాకా నేను మిలిటరీలో కమిషన్ ఆఫీసర్ కింద పనిచేశాను ఫార్టీ సెవెన్ ఆమోడ్ రెజిమెంట్లో నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ వాలంటరీగా తీసుకుని మిలిటరీ వదిలేసి బయటికి సివిల్లోకి వచ్చాను ఐ వాజ్ అ మేజర్ ఇన్ ది ఆర్మీ అండ్ ఐ టుక్ మై రిటైర్మెంట్ ఐ వాజ్ మేజర్ ఆర్మీలో మేము చాలా చోట్ల పనిచేసామండి బబీనా అని చెప్పి ఝాన్సీ దగ్గర ఒక ప్లేస్ ఉంది అక్కడ ఇనీషియల్గా పోస్ట్ అయ్యాను ఆ తర్వాత అహ్మద్ నగర్ అని చెప్పి మహారాష్ట్రలో ఇంకో ప్లేస్ ఉంది అక్కడ పనిచేశాను ఆ తర్వాత హిస్సార్ భూటాన్ ఒక స్పెషల్ మిషన్ కోసం వెళ్ళాను అక్కడ పనిచేశాను అంబాలా ఈ ఇటువంటి ప్లేసెస్లో పనిచేసి అఫ్ కోర్స్ మా డ్యూటీ ప్రకారం మేము చాలా చోట్ల వాళ్ళము రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఇటువంటి ప్లేసెస్లో సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ది ఆర్మీ సో నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ మార్చ్లో ఆర్మీని వదిలేసి బయటకు వచ్చానండి అప్పుడు తిన్నగా నేను ముంబై వెళ్ళాను ముంబైలో ప్రెస్టీజ్ హాలిడే రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలో ఏప్రిల్ నెలలోనే జాయిన్ అయ్యాను అది ఒక యూరోపియన్ కంపెనీ ఆ రోజుల్లో మన ఎకానమీ కొంచెం ఓపెన్ అయ్యింది ఆ ఓపెన్ అయిన పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో టూరిజం ఇండస్ట్రీలో వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు ఆ కంపెనీలో నేను ఒక సీనియర్ సేల్స్ మేనేజర్ కింద జాయిన్ అయ్యాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేశాను పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్లో ఆ కంపెనీ నుంచి నేను బయటికి వచ్చేసి నా సొంత చిన్న వర్క్ ఒకటి పెట్టుకున్నాను నేను ఆ రోజుల్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అప్పుడే స్టార్ట్ అయ్యింది మా మామయ్య గారు మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్కి ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో పనిచేసేవారు వారికి కొంత అవసరం వచ్చింది అక్కడ ఎవరో ఒక ట్రస్టెడ్ ఆద్మీ ఒక మనిషి వారి వర్క్ అక్కడ చేయటానికి సో నాకు కాల్ చేసి నన్ను అడిగారు సో నేను తీసుకున్నాను ఆ వర్క్ని మేము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద క్లియరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుండేవాళ్ళం అనమాట టూ ఇయర్స్ పట్టింది నాకు ఇది సెటప్ చేయటానికి నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ బిగినింగ్ దాకా నైంటీ సెవెన్లో నేను ఆ సెటప్ అంతా చేసేసి మళ్ళీ మా ఇండస్ట్రీలోకి వచ్చాను అప్పుడు కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ అన్న ఒక పెద్ద ఆర్గనైజేషను దేవో ఇన్ ఇంటూ హాస్పిటాలిటీ వాళ్ళు ఆర్కిడ్ ఇక్కోటేల్ అని చెప్పి ఒక హోటల్ని కన్స్ట్రక్ట్ చేస్తుండేవాళ్ళు ఆ రోజుల్లో వారి సొంత కంపెనీ ఇంకొకటి కాన్సెప్ట్ హాస్పిటాలిటీ లిమిటెడ్ అని ఉండేది దాంట్లో నన్ను డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కింద తీసుకున్నారండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో తర్వాత నేను ఒక మూడు సంవత్సరాలు వాళ్ళకి ఒక విత్స్ హోటల్ అని చెప్పి అంధేరి ఈస్ట్ ముంబైలో దానికి మార్కెటింగ్ అండ్ సేల్స్ చేయటానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఒక మూడు సంవత్సరాలు ఆ కంపెనీతో ఉంటూ దానికి కావాల్సిన ఫండ్స్ అన్ని మేము జనరేట్ చేశాము సేల్స్ త్రూ ఆ కంపెనీని నేను రెండు వేలలో వదిలి ఎంట్రోప్రినోరియల్ జర్నీ స్టార్ట్ చేశానండి నేను ఒకలా చెప్పాలంటే అప్పుడు ఐ వెంట్ టు హాలిడే ఇన్ రిసార్ట్ గోవా ఎవరైనా రిసార్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఆ ప్రాపర్టీని ఓన్ చేస్తుంది వాళ్ళకి నేను కన్సల్టెంట్ కింద చేశాను వాళ్ళ హాస్పిటాలిటీ యాక్టివిటీ సెటప్ చేయటాకి వెకేషన్ ఓనర్షిప్లో అంటే షేడ్ ఓనర్షిప్ అనమాట అది నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టైం పట్టింది అక్కడ అది సెట్ చేయడానికి అప్పుడు నేను ఇక్కడ హైదరాబాదులో వచ్చాను అక్కడ ప్రజా ఇంజనీర్ సిండికేట్ లిమిటెడ్ నుంచి విజయసేన్ రెడ్డి గారు అని చెప్పి వారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆ రోజుల్లో నన్ను కలిశారు అప్పుడే వారు సెలబ్రిటీ క్లబ్స్ అని చెప్పి షమీర్పేట్లో ఇవి డెవలప్ చేస్తున్న టైం అనమాట సో దే ఆస్మీ ఐ కుడ్ టేక్ ఓవర్ దేర్ ఆపరేషన్స్ అండ్ సెటప్ దట్ యాక్టివిటీ సో విచ్ ఐ టుక్ అప్ అండ్ దెన్ ఐ వర్క్ విత్ దెమ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ సెలబ్రిటీ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఒక రెండు సంవత్సరాలు ఆ తర్వాత నాకు ఇంకొక అసైన్మెంట్ వచ్చింది మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అప్పట్లో మహీంద్రా హాలిడేస్ హ్యాడ్ జస్ట్ కమింగ్ టు రిసార్ట్ ఇండస్ట్రీ వారికి మార్కెటింగ్ అండ్ సేల్స్ చేయటానికి పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ చేయటానికి ఎవరో ఒకళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాల్సి రావటం వలన నాకు వాళ్ళు ఆఫర్ ఎక్స్టెండ్ చేశారు టు సెటప్ అన్ ఇండిపెండెంట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ యాక్టివిటీ యాజ్ అ ఫ్రాంచైజీ అనమాట సో ఐ సెటప్ అ కంపెనీ అండ్ ఆన్ టు టేకప్ దట్ మ్యాండేట్ ఆ తర్వాత నేను మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ముంబై పూనా నవీ ముంబై ఢిల్లీ నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు ఈ అన్ని సిటీస్కి ఎక్స్పాండ్ చేసేవండి యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ అనమాట అండ్ వీ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్ ఆఫ్ మహీంద్ర హాలిడేస్ అట్ ద టైమ్ యాక్చువల్గా టూ థౌజండ్ టూలో మేజర్స్ గ్రూప్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశానండి నేను మేజర్స్ గ్రూప్ అన్న దాని కింద చాలా బిజినెస్ యాక్టివిటీస్ చేస్తుండేవాడిని అనమాట కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తుండేవాళ్ళం ఇట్లాగా ఎవరికైనా మార్కెటింగ్ అండ్ సేల్ సర్వీసెస్ కావాలంటే కనుక అవి కూడా ఇండిపెండెంట్గా ఇస్తుండేవాళ్ళం అనమాట సో నా దగ్గర చాలా యాక్టివిటీ ఉండేది ఒకే టైంలో అంటే మాకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద చెప్పాను చూసారా ఆ క్లీరింగ్ అండ్ సెటిల్మెంట్ సర్వీసెస్ అది కూడా కంటిన్యూ అవుతుండేది ఇక్కడ నేను మహీంద్రా వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ కూడా అప్పుడు అవుతుండేది అనమాట ఇవన్నీ ప్యారలల్గా అవుతుండేది అనమాట ఈ యాక్టివిటీని అంతా నేను నా సొంత ట్రేడ్ నేమ్ మేజర్స్ గ్రూప్ అన్న యాక్టివిటీ నుంచి నేను చేస్తుండేవాళ్ళనమాట ఫస్ట్లీ ఈ మార్కెటింగ్ అండ్ సేల్స్ దాదాపు మేము ఒక రెండు వందల యాభై మందిని ఆ రోజుల్లో ఎంప్లాయ్ చేసేవాళ్ళం ఏది ఈ సెవెన్ సిటీస్లో అన్నమాట ముంబై నవీ ముంబై పూనా ఢిల్లీ నాగ్పూర్ హైదరాబాద్ బ్యాంగ్ బెంగళూరు ఈ మొత్తం సెవెన్ సిటీస్లో ఇంక్లూడ్ చేసుకుంటే దాదాపు ఒక రెండు వందల యాభై మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం దాంట్లో వాళ్ళందరూ ఇండిపెండెంట్గా చాలామంది మూవ్ ఆన్ అయ్యారు దాదాపు ఇరవై ఒక సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్గనైజేషన్కి వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్టు ఇన్ డైవర్సిఫైడ్ ఏరియాస్ ఎటువంటి ఏరియాస్ అంటే

మిట్ క్యాట్ అని చెప్పేసి ఆ మిట్ క్యాట్ అన్న బ్రాండ్ రిస్క్ అండ్ సెక్యూరిటీ వర్టికల్లో చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిందండి ఇట్స్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అండ్ వీ ఆల్సో సెటప్ అ బ్రాండ్ కాల్డ్ జీ జోన్ యునో విచ్ ఈస్ ఇన్ ద లైఫ్ స్టైల్ వర్టికల్ అండ్ దట్స్ ఆల్సో ఎక్వైర్డ్ అ గుడ్ పొజిషన్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈ మధ్యలో మేము మహీంద్రా హాలిడేస్ కూడా సపోర్ట్ చేశాము ఈ వర్టికల్స్ అన్నింటిలోకి వెళ్ళి మేము సెటప్ చేసామండి ఇవన్నీ ఈ రోజున నేను ఆల్ ఇండియా రిసార్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్కి వైస్ చైర్మన్ అండి ఆ పని నేను దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంటే చాలా పనులు ఆల్ ఇండియా రిసార్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్లో మా రిసార్ట్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి చాలా నేను పనులు చేస్తున్నాను అనమాట అది కూడా ఒక యూ కెన్ సే సోషల్ పర్పస్ యాక్టివిటీ యాక్చువల్గా చూసుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంది అందుకని ఈ ప్రతి దాంట్లోనూ దాంట్లో ఉన్న ఏది పీ ఉంది చూడండి లీప్స్ ఇట్స్ ఫర్ ఫిలాంథ్రపీ ఫిలాంథ్రపీ అంటే ఇవ్వటానికి సొసైటీకి వెనక్కి ఈ ఆలోచనతో ఉంటూ నేను ఒక సైడ్ బిజినెస్ చేసుకుంటూ చాలా బిజినెస్ చేసుకుంటూ ఎందుకంటే ఎన్నిదే వెరీడ్ అనమాట ఈ అన్నిట్లోనూ పుష్ చేసుకుంటూ నేను రెండు వేల పన్నెండులో సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందామని చెప్పి నాకంటూ ఒక సంస్థ పెట్టుకున్నాను నేను ఆ సంస్థ పేరే నియో గాంధీయన్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఇండియా అది ఒక సెక్షన్ ఎయిట్ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అంటే మొదట్లో సెక్షన్ ట్వంటీ ఫైవ్ అనేవాళ్ళం కంపెనీస్ యాక్ట్ మారింది కాబట్టి ఇప్పుడు సెక్షన్ ఎయిట్ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అని అంటున్నాం దానికి దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఆ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ప్రమోట్ క్లీన్ థింకింగ్ అండ్ నానెస్ డీలింగ్ అండ్ బ్రింగ్ టుగెదర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ ఎన్వైరాన్మెంట్ అండ్ హ్యుమానిటీ అనమాట దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ అది పెట్టుకుని నేను పనిచేస్తున్నప్పుడు మేము చాలా పనులు చేస్తున్నాం దాంట్లో కానీ అప్పటికీ ఎన్నో చేయాలని కోరిక ఈ రెండు మూడు నెలల క్రితం ఐ క్రాస్ మై పాత్స్ విత్ లీడ్ ఇండియా ఫౌండేషన్ అండ్ సుదర్శన ఆచార్య గారు వారు చేసిన పని చూస్తూ క్రితం నలభై సంవత్సరాల్లో లీడ్ ఇండియా ఫౌండేషన్ చేసిన పని చూస్తూ క్రితం పదిహేడు సంవత్సరాల్లో నాకేమనిపించిందంటే మా థాట్స్ అన్నీ ఒకటే దెర్ ఈస్ గ్రేట్ అలైన్మెంట్ ఇన్ ద థాట్స్ అండ్ దట్ ఆర్గనైజేషన్ రిక్వైర్డ్ అ డ్రైవర్ ఆ గ్యాప్ కనపడింది నాకు ఆ ఆర్గనైజేషన్లో నేను సుదర్శనాచార్య గారితో మాట్లాడుతుంటే వారు నా భావనలని వారు అర్థం చేసుకున్నారు ఈ మనిషిలో ఆ డ్రైవ్ ఉంది అని చెప్పేసి ఆ యాంబిషన్ ఉంది దేశానికి ఏదైనా చేద్దాము అని చెప్పేసి అందుకని ఆ మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే మన ఫోర్సెస్ కలిపితే ఇద్దరం కలిసి ఇంకా ఎక్కువ సాధించగలము అని చెప్పి ఒక ఆలోచన వచ్చి అప్పుడు నన్ను మేమిద్దరం కలిసి డిస్కస్ చేసుకుని ఓకే మధుకర్ గారు లీడ్ ఇండియా ఫౌండేషన్ ఛార్జ్ తీసుకోగలరా మీరు యాజ్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఎస్ ఇట్ రిక్వైర్స్ అ డ్రైవర్ అండ్ ఐ డిసైడ్ టు టేక్ ఇట్ అనమాట మై ప్రొఫెషన్ ఈజ్ బిల్డింగ్ ఆర్గనైజేషన్స్ విత్ పాజిటివ్ ఆబ్జెక్టివ్స్ అండి సో ఈ రోజున నేను ఒక ప్రొఫెషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద లీడ్ ఇండియా ఫౌండేషన్ డ్రైవ్ చేస్తున్నానంటే బికాస్ ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ విత్ పాజిటివ్ ఆబ్జెక్టివ్స్ మై ఒకేషన్ ఈజ్ హెల్పింగ్ పీపుల్ షేప్ పాజిటివ్ లైఫ్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్స్ దాట్స్ మై ఒకేషన్ మై మిషన్ ఇన్ లైఫ్ ఈజ్ టు అస్యూమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ సో ఇక్కడ నాకు ప్రొఫెషను మిషను కలవగలిగే ఆపర్చునిటీ దొరికిందనమాట ఏది లీడ్ ఇండియా ఫౌండేషన్తో పనిచేస్తూ ఇంకొకటి లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి

సో షీ టేక్స్ కేర్ ఆఫ్ మై ఆర్గనైజేషన్స్ అన్నమాట సో దట్స్ వాట్ షీ డస్ షీ ప్రొవైడ్ యాజ్ ఐ సెట్ యూ షీ యాక్స్ యాజ్ మై యాంకర్ సో నేను ఇలా ముందుకు వెళ్ళి ఇవన్నీ చేస్తుంటే కనుక షీ టేక్స్ కేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ బీన్ బిల్డింగ్ అప్ లైఫ్లో విజయం ఒక స్టెప్ అండి ఒక మౌంటెన్ ఎక్కినట్టు అనమాట ఒక మౌంటనేరు ఒక మౌంటెన్ ఎక్కిన తర్వాత ఇక ఎక్కడం ఆపడం నెక్స్ట్ కోసం చూస్తాడనమాట ఇంకా ఏమన్నా పెద్దదుందా అని చెప్పి చూస్తుంటాడు అందుకని లైఫ్ కూడా ఒకలా చెప్పాలంటే ఎస్పెషలీ యాంబిషస్ పీపుల్కి మౌంటెనీర్స్ లాగానే ఉంటుంది ఎక్కడ లాగానే ఉంటుంది అన్నమాట సో ప్రతి మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు సపోర్ట్ చాలామంది ఇస్తారు సో ఆ ప్రతి జయంలోనూ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి ఇంకొకటి ఏమవుతుందంటే ఒక చిన్న మౌంటైన్ ఎక్కినప్పుడు చేసిన సపోర్టు ఒక పెద్ద మౌంటైన్కి ఎక్కినప్పుడు కూడా ఆ సపోర్ట్ కంటిన్యూ అవుతుంటుంది అనమాట ఎందుకంటే అక్కడ అది నేర్చుకుంటాం బట్టే అక్కడ దాకా వెళ్ళగలిగాం మనం సో ఈ పయనంలో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి అంటే అల్టిమేట్గా పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ సపోర్ట్ అనమాట మనకు ఉండేది వాళ్ళు ఇచ్చిన ఫౌండేషన్ మీదే మనం అంతా తీసుకువెళ్తాం ఆ తర్వాత వచ్చేది గురువులు ఆ తర్వాత మన ఫ్రెండ్స్ సొసైటీలో మనం పనిచేస్తున్న వాళ్ళందరూ మన జర్నీలో మనతో పాటు పయనించిన ప్రతి ఒక్కళ్ళు మనకి ఏదో ఒక సహాయం తప్పకుండా చేసుకుంటారండి అందుకని నా ఈ పయనంలో ఎక్కడిదాకా నేను వచ్చాను అంటే గనక ఇక్కడ దాకా నేను సర్వైవ్ అయ్యాను అంటే It is the contribution of many many people, not one. Wakkalanam, anlayumanamosla. Ante per peruna chiptu ko vilte ganaka. Life lo chala momentsunnai. Parthun taam. A parinappudu lepevalun tarju chera. A chinnna helpanamata. Kunchon leapataam. our contributions have brought me till here anamata. Ante kine atwantuvalanala life lo chala manunaraani. And I'll have to thank all of them. ట్రెమెండస్లీ చిన్న హిల్ప్ కాదు వాళ్ళు వాళ్ళు చేసినవి మనందరం నార్మల్గా గుర్తెచ్చుకున్నప్పుడు పేరెంట్స్ని గుర్తెచ్చుకుంటాం ఫ్యామిలీని గుర్తెచ్చుకుంటాం కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ని గుర్తెచ్చుకుంటాం కానీ నేను చెప్పాను చూసారా పడిన ప్రతిసారి పక్క నుండి లేపటాకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ సపోర్ట్ ఈజ్ వాట్స్ హెల్ప్ మీ టు కమ్ అప్ టు హియర్స్